బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టే చీమ క్రైమ్ గురించి మనందరికీ తెలుసు. కానీ ఆ చీమ యొక్క ఇంపార్టెన్స్ ని మనందరికీ ఇప్పుడు చెప్పి మన కళ్ళు తెరిపించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్, నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. అరే రే 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 నాన్న, ఏంట్రా భయపడుతున్నావేంటి? ఓ ఫాస్ట్ గా తిప్పేస్తే కళ్ళు తిరిగాయా? సారీ, ఐ యామ్ వెరీ వెరీ సారీ. రాఘవ్ గారు ఎవరితో మాట్లాడుతున్నారు? సరిగ్గా చూడండి, కనబడలేదా? ఎవరు లేరే? సెలబ్రిటీ అయిపోయింది కదా, కళ్ళు నెత్తికెక్కిపోయి. సరిగ్గా చూడండి, ఇది పట్టుకుని చూడండి, ఎవరున్నారు? అను, చీమను పట్టుకుని చీమ అంటే నేను ఒప్పుకొని ఏమనుకుంటున్నావు? దాని పేరు ఎర్రబాబు. ఎర్రబాబు ఊరుకోండి రాఘవ గారు, చీమకు పేరేంటి? చీమ చీమ అనుకుంటే ఇంకేమంటావు? అను అను, నువ్వు మనిషివే కానీ మనిషి అని పిలిస్తే ఒప్పుకుంటావా? మనిషినే కానీ నాకు పేరుంది కదా, అను అంటే పలుకుతా. చీమను కూడా ఎర్రబాబు అని పిలవాలి. మరి ఏగా సినిమాలో సమంత ఏగను ప్రేమిస్తే మీరు అందరూ బాగా చూసారే, నేను చీమను పెంచుకుంటే ఎందుకు చూడలేకపోతున్నారు? చీమను పెంచుకోవడం ఏంటో, అది రాజమౌళి గారి స్క్రిప్ట్, ఇది రాకెట్ రాఘవ స్కిట్, అందుకే చులకనైపోయింది. సారీ రా, సారీ అను, నేను అవమానపరిచినందుకు నేను సారీ చెప్తాను. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఈ మధ్య నాకు తరచూ బీపీ ఎక్కువైపోతుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమైనా పెంపుడు జంతువులు పెంచుకోవయ్యా, బీపీ తగ్గుతుందని చెప్పారు. అందుకే పెంపుడు జంతువు మా ఇంట్లో పెరుగుతోంది, చీమ. ఎర్ర బాబు పరిచయం చేయిస్తా, సార్కి నమస్తే పెట్టు. బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. ఏమే కాఫీ పట్రా. ఎర్ర బాబు కాఫీ రెడీ, దా తాగరా తాగరా. ఎర్ర బాబు ఏమైంది? అలిగాడు. ఎందుకు తాగట్లే? చక్కెర తక్కువైంది. ఎన్ని సార్లు చెప్పానే చక్కెర ఎక్కువైమని? మేడం అర్థం చేసుకున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నా. అయినా తరచు నీ మీద ఎర్రబాబు రోజు కంప్లైంట్లు ఇస్తున్నాడు తెలుసా? ఎప్పుడు వంటింట్లోకి వచ్చిన పంచదార డబ్బా మూత బిగించేస్తున్నావంటే వెళ్ళి 10 పంచదార పలుకులు పట్టరా, వెళ్ళు. అది ఎర్రబాబు, ఈడొక ఎర్రబాబు, ఎర్రబాబు ఇదిగోండి. ఎర్రబాబు ఎంజాయ్ ఎంజాయ్, వెళ్ళి స్నానానికి వేడి నీళ్ళు పెట్టి. మీకా కాదు, చీమకా. చీమనొద్దని ఎన్ని సార్లు చెప్పాను, వాడి పేరు ఎర్రబాబు, మళ్ళీ చీమను ఉంటే చంపేస్తానే అనుకుంటున్నావు? అది కాదు. ఒళ్ళో పెట్టుకుంటాడు, స్నానం చేయించు. పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. దిష్టి చుక్క మామూలుగా లేదు వేషాలు. పెట్టుకడ పెట్టువండి. అయినా చిన్ని జీవికి స్నానం ఏంటండి? అది చిన్ని జీవి కాదే, శ్రమజీవి. క్రమశిక్షణలో మనిషి కంటే కూడా చీమలే గొప్పవి. మా ఎర్రవాడే గొప్పవాడు. ఎక్కడైనా వైన్ షాపుల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర మనుషులు క్యూలో ఉంటున్నారా? లేరే. కానీ మా చీమలు, అవి ఒకసారి ఎంత విపత్కర పరిణామాలు వచ్చినా సరే పొట్ట నుంచి బయటికి క్యూలో వెళ్తాయి, మళ్ళీ క్యూలోనే వస్తాయి. అంతెందుకే, మనుషులు ఎప్పుడైనా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా? కానీ చీమలు కొన్ని కోట్ల సంవత్సరాల ముందే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాయే. ఇప్పుడు నీ బరువు ఎంత? 60 కేజీలు అండి. అది తినక ముందు తినేక ఎంతో చెప్పు. 70 కేజీలు. అంటే 10 కిలోలు మెక్కుతున్నావు అనమాట. 10 కిలోలు మెక్కడం కాదే గొప్ప, తన బరువు కంటే 10 రెట్లు ఎక్కువ బరువును మోస్తుంది, అది గొప్ప. ఇప్పుడు చెప్పు, పుచ్చకాయంత బ్రెయిన్ ఉన్నా మనిషి గొప్పవాడా? ఆవగింజంత కూడా బ్రెయిన్ లేని చీమ గొప్పదా? చీమే గొప్పది. అంతేకాదే, మనిషికి పగ ప్రతీకారాలు నేర్పింది చీమే. అనగనగా ఒక రాజుగారికి 7 కొడుకులు కథలో నా బంగారు పుట్లో ఏలు పెడితే అని వార్నింగ్ ఇచ్చింది.
అందుకనే చీమ పగ ప్రతీకారాలకు ప్రతీకగా ఎన్నో ఊర్లకి చీమల పేర్లు పెట్టుకున్నారు. చీమల పేర్లు పెట్టారా? కోనచీమ, పట్టి చీమ, దివ చీమ, రాయల చీమ. అవి కోనసీమ దివిసీమ కాదు, కోనసీమ దివిసీమ. నాకు ఇలాగే అర్థమైంది, నేను ఇలాగే ఫిక్స్ అయిపోయాను. అందుకే చీమలకు ఒక జాతీయ గీతాన్ని కూడా పెట్టారు తెలుసా? చీమలకి జాతీయ గీతమా? ఎస్, చీమ 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 తెలుసుకోవే బామ్మ. ఎల్లి, మా ఎర్రబాబుకి ఒక ఎర్రటి క్యారెట్ హల్వా చేసి పట్టరా. క్యారెట్ హల్వా ఏంటిరా అలా సీరియస్ గా ఉన్నావేంట్రా? ఓహో, మా నాన్న మేము పెళ్లి చేసేసుకుని హ్యాపీగా ఉంటున్నాము, నిన్ను పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేస్తున్నావు కదా, ఎందుకు అలా అలుగుతావు ఎందుకు నువ్వు? ఓ, నీకు పెళ్ళిడు వచ్చిందా? మన వెనక వీధిలో ఒక ఎర్రజీ ఉంది, దాన్ని పెళ్లి చేసుకుంటావా? దానికి అందం తక్కువ, హడావిడి ఎక్కువ. దానికి అందం తక్కువ, హడావిడి ఎక్కువ. అరసు ఇలాగా మన ఎదురింటి వేప చెట్టు మీద ఒక గండు జీవి ఉంది, దాన్ని పెళ్లి చేసుకుంటావా? దానికి మధ్య బలుపు ఎక్కువైంది, రష్మి ఇలాగా. ఓ పని చేయి, మన ఇంటికి ఎదురుకుండా ఒక కరెంటు స్తంభం ఉంది, ఆ స్తంభం మీద ఒక కరెంటు చేయి ఉంది, దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? దొంగ, కరెంటు చేయి పేరు చెప్పగానే మా చేయలో కరెంటు ప్రవహించింది, అంటే కరెంటు చేయి నచ్చేసింది అనమాట. ఇప్పుడు వెళ్ళి దాన్ని పట్టుకొస్తానుండు. నీ కోసం కరెంటు చీమను బాక్స్ లో బంధించి తీసుకొచ్చా. ఇక్కడే బయట ప్రేమించుకుంటే దిష్టి కళ్ళు పడతాయి. అబ్బో అబ్బో, మీ ఇద్దరు దీంట్లోనే సహజీవనం చేసుకోండి. లివ్ ఇన్ రిలేషన్షిప్. ఎవరైనా చూస్తారు, సీక్రెట్ గా సహజీవనం చేసుకోండి. అత్తగారు, అల్లుడు గారు, 5 నిమిషాల్లో మా ఇంటికి రండి, అర్జెంట్ గా పనుంది. అమ్మా, ఈ రోజు నీ పుట్టినరోజా? కాదు నాన్న. అల్లుడు గారు మీ పుట్టినరోజా? కాదు మామగారు. మరి ఎవరిది? మా ఎర్రబాబు పుట్టినరోజు. ఎర్రబాబు ఎవరు? సర్ప్రైజ్. ఎర్రబాబు, తలుపు తీయొచ్చా? తలుపు తీయొచ్చా? తీవన్నారంటే పళ్ళు రాలగొడతానే అనుకుంటున్నారు. దాని పేరు ఎర్రబాబు. మా ఇంట్లో ఒక సభ్యుడు, త్వరలోనే వాడికి ఆధార్ కార్డు కూడా అప్లై చేద్దాం అనుకుంటా. ఏంటి చీమక? అత్తగారు వదిలేయండి బాబు. హ్యాపీ బర్త్డే ఎర్రబాబు, హ్యాపీ బర్త్డే ఎర్రబాబు, హ్యాపీ బర్త్డే ఎర్రబాబు, హ్యాపీ బర్త్డే ఎర్రబాబు. ఊదమ్మా ఊదు ఊదు ఊదమ్మా ఊదు ఊదు ఊదు. ఏం ఎక్కడ ఊతుంది? తప్పకుండా ఎర్రబాబు. ఎక్కడ పోయిందో బుద్ధి, బుద్ధి జ్ఞానం ఉందా లేదా? నీ దాకను వేసుకుని ఊతే ఎర్రబాబు మీద ఉప్పు నడిచినట్టుంటది. ఎర్రబాబు ఎక్కడున్నావు నాన్న? ఇక్కడున్నావా? సారీరా, మా మామ తెలియక అలా ఊదేశాడు. ఏమనుకోకే, ఈ చాకు మీద కూర్చో, కేక్ కట్ చేస్తా. చప్పట్లు కొట్టండి. అదే ఎర్రబాబు పుట్టినరోజు అయిపోయింది. ఇది ఎర్రబాబు కన్నమాట. ఇది కుటుంబ సభ్యులంతా పంచుకోండి, ఇది మాత్రం ఎర్రబాబు. ఇప్పుడు మనమంతా దాగుడు మూతలు ఆడబోతున్నాం. ముందు నేను దొంగని. దాగుడు మూతల దండాకూర్ పిల్లి వచ్చే ఎలకాభద్రం, ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ సాంబార్ గుడ్డే. ఎర్రబాబు ఎక్కడున్నాడు? ఎర్రబాబు ఎక్కడ దాగున్నాడు? ఎర్రబాబు కొట్టేస్తుంది. ఎర్రబాబు, ఏ ఎర్రబాబు, నువ్వు ఎక్కడ దాగున్నావో తెలిసిపోయింది. ఇలా ఇలా కొట్టకండి, ఎర్రబాబుకి దెబ్బలు అవుతాయి. ఆగండి, కదలకండి. ఎర్రబాబు, ఎర్రబాబు అవుటైపోయాడు, ఎర్రబాబు అవుటైపోయాడు. ఎర్రబాబు, ఇప్పుడు వెళ్ళి నీకోసం మంచినీళ్ళు తెస్తాను. ఏంటో అల్లుడు గారు చేతస్తాం. అయినా ఏంటమ్మా అల్లుడు గారు? ఎర్రబాబు మీద కూర్చున్నారు. ఆడిపించినట్టుంది. అయినా ఆకాశంలో చుక్కల కొదవా, ఇంట్లో చీమల కొదవా. ఒక్క నిమిషం ఉండి చెప్తాను. ఎక్కడెక్కడో మంచి చీమ దొరుకుతుంది. ఇదిగో అమ్మాయి, ఇక్కడరా. ఆయనకు తెలిసిపోద్ది ఈ చీమే ఎర్రబాబు. అయిపోయింది. ఎర్రబాబు వచ్చేస్తున్నా. బొబ్బ తెచ్చే నాన్న, నీకు బొబ్బ తాగి. ఎర్రబాబు, ఎర్రబాబు, వీడు నా ఎర్రబాబు కాదు, నా ఎర్రబాబుకి పెదవి మీద కుడి పక్కన అందమైన పుట్టుమచ్చుంటుంది. పెదవి మీద
చెప్పు నా ఎర్రబాబుని ఏం చేశారు? ఎర్రబాబు మీద ఎర్రబాబు మీద ఎర్రబాబు మీద ఎర్రబాబు మీద మా నాన్న అబ్బా నానా నానా నీళ్ళు నవ్వులుతావేంటమ్మా ఎక్కడో ఎక్కడో ఉండుంటుంది ఎర్రబాబు 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 అయ్యో టమాటా మీద టన్ను బరువు పడినట్టయింది కదరా ఎర్రబాబు ఎర్రబాబు లేని జీవితం నా జీవితం కాదు నేను వెళ్ళిపోతాను ఓ చీమో నా చీమ ఈ చేతితోటే చక్కెర పోసాను ఈ చేతితోటే బెల్లం పెట్టాను ఈ చేతితోటే హల్వా పెట్టాను ఈ చేతితోటే కేకు పెట్టాను ఈ చేతితోటే పాడి మొయ్యాలా ఈ చేతితోటే కరువి పెట్టాలా ఓచిమో నాచిమా ఓచి చెయ్యాల్సినంత చేసేసి ఇప్పుడు దొంగేడుపు లేడుస్తున్నారు ఏమండి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నా చీమ లేని ఇల్లు నాకు శ్మశానంతో సమానం. నేను నా ఎర్రబాబు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అయ్యో రాఘవ గారు ఎంత ఘోరం జరిగిపోయింది, మీ ఎర్రబాబు వెళ్ళిపోయాడా? చాలా అప్యాయంగా పెంచుకున్నాం, మరి ఏం చేస్తుంది. రోజా గారు మీ సంతాపం తెలియజేస్తారా? ఖచ్చితంగా తెలియజేయాల్సిందే. ఒక చిన్న ప్రాణిని పెంచుకొని పిచ్చి పరాకాష్ఠకి దానికి అల్వా కాఫీ స్నానం చేయించిన టూ మచ్ అసలు. దానికి జాతీయ గీతం వేరే. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. బాగుంది రాఘవ, చాలా బాగుంది. పెట్స్ పెంచుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా నాకు ఒక జాబ్ ఇచ్చింది. అది ఏదైతే చీమ దోమ ఏదైనా అంతే బాగా బాగా ఎంటర్టైన్ చేసావు. వెరీ గుడ్.